అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పిల్లా శ్రీధర్, పెటాపు నియోజకవర్గ జనసేన నాయకులు. నిన్న మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించడం, ఈ విషయం విన్నప్పుడు జన సైనికుడిగా నేను చాలా ఆందోళనకు గురయ్యాను. నాకులాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జన సైనికులందరూ ఆందోళనకు గురయ్యారు. మొన్న జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్ కాడి నుంచి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రాణహాని ఉందన్న విషయం తేటతెల్లవుతుంది. ఆయన మీద ఎటువంటి అమానుష చర్యలు ఇటువంటివేమన్నా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వం వహించాల్సిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారు వెంటనే దీని మీద రియాక్ట్ అయ్యి కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపాల్సిందిగా, జెట్ క్యారెక్టరీ సెక్యూరిటీ ఎనికి ఇవ్వాల్సిందిగా, శాంతి భద్రతల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి యాక్ట్ జరిగినా కూడా ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రం కూడా చాలా అవిచ్ఛిన్న అనిశ్చితికి గురవుతుంది కాబట్టి కళ్యాణ్ గారు భద్రత అన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యతగా మనం ఈ సందర్భంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు వెంటనే సెంట్రల్ హోంశాఖ వారికి లెటర్ పంపించి కళ్యాణ్ గారికి జెట్ కేటగిరీ సెక్యూరిటీ వెంటనే అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కళ్యాణ్ గారి కోసమే కాదు, ఆయన మీద ఏం జరిగినా కూడా రాష్ట్రంలో చాలా ప్రమాద పరిస్థితులకి వెళ్లాల్సి వస్తుంది. అల్లకల్లోలం కూడా ఈ పరిస్థితి ఉంటుంది. యువతని మనం ఆపలేని పరిస్థితులు వస్తుంది కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. జన సైనికులు కూడా దీని మీద ఎటువంటి ఆందోళన చెందకండి. ఆయనకి ఏం కాదు, మనందరి ఆశలు ఆలోచనలు, మనందరి దీవెనలు, పెద్దల దీవెనలు, రాష్ట్ర ప్రజల దీవెనలు ఉన్నంత వరకు కళ్యాణ్ గారికి ఏం జరగదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.